అసలు కాంగ్రెస్ మీటింగ్ లో షర్మిల ప్రభంజనం కొనసాగిద్ది, అసలు తెలంగాణ రాష్ట్రంలో అన్నారు, ఏపీ రాష్ట్రంలో అన్నారు, ఏపీ ఇన్ఛార్జ్ అన్నారు, ఎంపీ అన్నారు, కేంద్ర మంత్రి అన్నారు, కుదిరితే ఉప ప్రధాని కూడా అన్నట్టుగా మాట్లాడినటువంటి విరుసంపోయినటువంటి వ్యవహారాలను విన్నాం. చివరి చూస్తే అసలు అక్కడ ఏమీ లేదు, డామ్ అని పేరిద్ది పేరిద్ది అంటే అది ఎంపీ అన్నట్లు కూడా లేదు. ఎందుకని పాపం షర్మిల పరిస్థితి అట్లా అయిపోయిందంటారు వంశీ గారు? అంటే ఒకటి, అసలు షర్మిల గారు పార్టీ పెట్టినప్పుడే బాగా అంటే సౌండ్ అయితే చేశారు వంశీ గారు, ఖమ్మం వేదికగా పార్టీ ప్రకటించడం కానీ ఆ తర్వాత ఆమె చేసే కార్యక్రమాలు కూడా డైరెక్ట్ ఎక్కడికక్కడ స్థానిక శాసనసభ్యుల్ని కూడా చాలా పదునైన విమర్శలు, ఇంకా గీత దాటి విమర్శలు, ఆ తర్వాత ప్రభుత్వాన్ని, ఆ తర్వాత ప్రభుత్వం షర్మిలను అరెస్ట్ చేయడము, మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రతిరోజు వార్తల్లో అదే అదే నష్టం చేసినట్లుంది కదా ఇస్తి గారు. అంటే పదునైన విమర్శలు అది చేసేటువంటి విధంగా చేస్తే బాగుండేది, కానీ పరిధులు దాటి ఒక మహిళ కొన్ని మాట్లాడినప్పుడు వాటిని ప్రజలు స్వీకరించే విధానంలో తేడా ఉంటుందేమో కదా, అదే తనని నష్టం చేసిందేమో అంటుంది కదా. అంటే చాలా ర్యాపిడ్గా రావడం అని అనేది, ఆ దూకుడని అనేది తెలంగాణ సమాజం ఏమన్నా జీర్ణించుకోలేదేమో వంశీ గారు. ఎందుకంటే నేను తెలంగాణ కోడల్ని అని చెప్పి పదే పదే చెప్తూ వచ్చింది, బాగానే పాదయాత్ర చేశారు, హడావుడి చేశారు, అన్నీ అయిపోయినాక ఆ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని మళ్ళీ చీల్చి చెండాడారు వంశీ గారు. వైఎస్ రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేశారు, లేదంటే ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీని చీల్చి చెండాడారు. ఆ తర్వాత మొత్తానికి సరే కర్ణాటకలో డీకే శివకుమార్ రాక, అదేవిధంగా తెలంగాణలో ఎంత పోరాడినా ఏంటి అని అనే మొత్తానికి ఎందుకో ఇక కాదు అని చెప్పి మొత్తానికి డీకే శివకుమార్ మధ్యవర్తిత్వం. అసలు అన్నాచల్ల మధ్య రాజీ కుదిరిపోయింది, అసలు మొత్తం అన్ని అంశాలు సెటిల్మెంట్ అయిపోయినాయి కాబట్టి అసలు ఇంకేమి లేదని కూడా ఇంకొక విమర్శ వస్తుంది. ఇంకో రెండు వినిపిస్తున్నాయి వంశీ గారు. ఒకటి, డీకే శివకుమార్ మధ్యవర్తిత్వం తోటి కాంగ్రెస్ లోకి షర్మిల చేరేట్లు, ఆంధ్రప్రదేశ్ లోకి వెళ్ళి అన్న మీద అంటే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పాత కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ని కానీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పుంజుకోవడం కోసం షర్మిల ఫేస్గా కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది అని అనేది ఒకవైపు. మరోవైపు షర్మిల గారేమో నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెళ్లి చేసుకున్నాను, ఇక్కడే ఉన్నాను కాబట్టి నేను కాంగ్రెస్ లో చేరినా, నా రాజకీయాలు ఇక్కడే అని అనేది ఒకవైపు వంశీ గారు. ఆ మధ్యలో వీళ్ళు వెళ్ళి అధిష్టానాన్ని కలిసి వచ్చిన తర్వాత రాజీ కుదిరిపోయింది, మొత్తం అసలు ఆస్తుల సెటిల్మెంట్ కూడా అయిపోయింది, కాంగ్రెస్ అధిష్టానమే చేసింది అని చెప్పి చెప్పారు. మొత్తానికి ఈ రెండు రోజుల సిడబ్ల్యూసీలో చిన్న లీడర్ దగ్గర నుంచి పెద్ద స్థాయి వరకు చేరికలన్నీ కూడా ఉన్నాయి వంశీ గారు. మరి దాదాపు రెండేళ్ల నుంచి హడావుడి, ఒక సంవత్సరం నుంచి ప్రతిరోజు షర్మిల పార్టీ విలీనము భారీగా ఉంటుంది, అసలు కొంతమంది విపరీతంగా స్వాగతించడము, ఇక వైఎస్ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా షర్మిల ఇటు కాంగ్రెస్ వైపు టర్న్ చేస్తుంది, అదేవిధంగా అసలు తెలంగాణ రాజకీయాల్లో ఆమె ప్రధాన భూమిక పోషిస్తారు అన్నంతగా తీసుకొచ్చారు, లేదా రాజ్యసభకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో ఇక అన్న మీద బాణం గురి పెట్టినట్లుగా అని చెప్పి అనుకున్నారు. మొత్తానికి ఏం జరిగిందో ఏంటో తెలియదు, కానీ సడన్ గా ఒక నిశ్శబ్దం అయితే వచ్చింది. బాణం వదలక ముందే కింద పడిపోయినట్టుంది అజిత్ గారు. ఏం జరుగుతుందో కన్ఫ్యూజ్ వచ్చింది, ఒకసారి స్తబ్దత నెలకొన్నది. సరే తనైతే యాక్టివ్ గా పాలిటిక్స్ చేశారు, యాక్టివ్ గా పరిగెత్తారు, పార్టీ పార్టీ నిర్మాణం జరిగిందా లేదా అనేటువంటి అంశం మరొకటి, అయితే పార్టీకి సంబంధించినటువంటి జరిగిందా లేదని పక్కన పెడితే వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలుగా షర్మిల తనైతే ఒక బ్రాండ్ని క్రియేట్ చేసుకున్నారు. తను రాజకీయాన్ని ఎలా చేయాలో, ఎలా బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలో అంతవరకు చేసుకున్నారు. సరే పార్టీకి సంబంధించిన మిగిలిన అంశాలు ఇవన్నీ పక్కన పెడితే సరే ఏపీకి వెళ్ళటానికి తను ఇష్టపడలేదు, అందుకనే ఈ బ్రేక్ పడిందని కూడా అంటున్నారు. అంటే అన్న మీద నేనెందుకు, మా అన్న అక్కడ ఉండాలి, నేను ఎక్కడ ఉండాలి అన్నారు అనేటువంటి అంశంతో ఇదంతా బ్రేక్ పడింది అంటున్నారు. మరి చూద్దాం అజిత్ గారికి ఏంటి రజాకర్.